హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిక్ టాక్ మండేస్ రీసెంట్గా ఈ మధ్య నేను వచ్చేసి మా ఫ్రెండ్స్తో మాట్లాడదంటే వాళ్ళు చెప్పేదాన్ని బెక్కర్ అంతా భయ్య మనకు వచ్చేసి తోటి పోలిస్తే ఇప్పుడు కాల్స్ తగ్గినాయి సో ఇప్పుడైతే మరి అంత కాల్స్ లేవని చెప్పారు చెప్పారనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసి మనం దాని గురించి మాట్లాడుకుందాం అసలు కాల్స్ ఎందుకు తగ్గినాయి ఇంటర్వ్యూ కాల్స్ ఎందుకు లేవు మనకి కాల్స్ ఏ టైంలో మనకి వస్తాయి అని చెప్పి దాని గురించి మాట్లాడుకుందాం జనరల్గా ఏంటంటే మనకి ఫిబ్రవరి ఆ టైంలో ఎక్కువ కాల్స్ ఉంటాయండి ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఫ్రెష్గా వచ్చి మనకి క్రిస్మస్ అయిపోయిన తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసి ఆ టైంలో వాళ్ళు సైన్ చేస్తారు కాంట్రాక్ట్స్ కొత్త కాంట్రాక్ట్ స్ సైన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్ కొత్త ప్రాజెక్ట్స్ వస్తే దానికి ఏంటంటే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారన్నమాట రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఓపెనింగ్స్ ఆటోమేటిక్గా చాలా ఉంటాయి అన్నమాట అప్పుడు ఏంటంటే మీరు ఎవరైనా టైంలో పెట్టుకుంటే వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ కాల్స్ వస్తాయి కాకపోతే తర్వాత పోయే కొద్ది ఏంటంటే మనకి కాల్స్ తగ్గుతాయి అన్నమాట తర్వాత చూస్తే ఏంటంటే మీకు మెయిన్ ఓపెనింగ్స్ అండి ఓపెనింగ్స్ లేకపోతే ఏంటంటే మీకు కాల్స్ రావన్నమాట సో మీరు ఏదైనా టెక్నాలజీ నేర్చుకుంటున్నారు ఏదైనా టెక్నాలజీ చేస్తున్నారు సారీ టెక్నాలజీ మీద ఒక చేస్తున్నారంటే ఆ టెక్నాలజీకి మెయిన్ ఓపెనింగ్ ఉండాలి ఓపెనింగ్స్ ఉండాలి అది ఏంటంటే మీకు డిమాండ్ టెక్నాలజీ అయితే మీకు ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి అలా కాకుండా మీకు ఏంటంటే రెగ్యులర్ కోల్స్ రెగ్యులర్గా ఏమైనా నేర్చుకున్నారంటే అంటే మీరు ఏదైనా ఇప్పుడు ఒక టెక్నాలజీ నేర్చుకున్నారు దాని మీద వచ్చేసి అది ఈజీగా ఉంది నేర్చుకోవడానికి అప్పుడు ఏం చేస్తారంటే దాని మీద చాలా మంది వచ్చి పడిపోతారు అన్నమాట అందరూ నేర్చేసుకుంటారు నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీకు ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి రిసోర్స్ చాలా ఈజీగా చిక్కుతారు అలాంటప్పుడు ఏంటంటే మీకు కొంచెం కాల్స్ తగ్గడానికి కూడా ఛాన్స్ ఉండేది అంటే ఏంటంటే మీ వరకు అంటే మీ చేస్తున్న టెక్నాలజీస్లో కాల్స్ తగ్గడానికి ఛాన్స్ ఉండేది అనమాట ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కాల్స్ తగ్గుతాయి కాకపోతే వచ్చినా కూడా మీకు ఏంటంటే షార్ట్ లిస్ట్ అవడానికి కొంచెం కష్టంగా ఉండదు అన్నమాట ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు సో అది కూడా ఒక రీజన్ అనమాట రెండోది ఏంటంటే మనకి ఓపెనింగ్స్ అనేది ఓపెనింగ్స్ అనమాట తర్వాత మనం చూస్తే ఏంటంటే ఇది మెయిన్ రీజన్ అనమాట ఇది యాక్చువల్గా నేను నిన్న రిజ్యూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీన్ని కవర్ చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఏంటంటే నాకు మర్చిపోయాను అందుకని ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను సో మీరు వచ్చేసి ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీ రిజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు కదండి ఆ రిజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రిజ్యూమ్ ఏంటంటే మీరు మీ స్కిల్ సెట్ అనేది కరెక్ట్గా వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు మీ స్కిల్ సెట్ ఏంటంటే మీరు కనుక ఏదైనా ఒక అడబ్బై ఎక్స్పీరియన్స్ మేనేజర్ లేదంటే ఒక రియాక్ట్ మీద చేస్తున్నాను అనుకోండి మీరు రియాక్ట్ మీద చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి రియాక్ట్ మీద రిక్వైర్మెంట్ ఉండాలి ఆ రియాక్ట్ మీద రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు రియాక్ట్ మీద రిక్వైర్మెంట్ లేకపోతే వాళ్ళు మీకు ఇక్కడ రియాక్ట్ మీద రిక్వైర్మెంట్ కానీ కాదు వాళ్ళకి ఏంటంటే దానికి తగ్గట్టు ఏంటంటే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ డిస్క్రిప్షన్స్కి మీద కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట సో నేనైతే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్కి నేను వచ్చేసి మాకు బయట నుంచి హైర్ చేసుకోవాలంటే మమ్మల్ని వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అడిగేవాళ్ళమాట మేము వచ్చేసి ఆ జాబ్ డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేసేవాళ్ళం ఓకే మాకు ఈ స్కిల్ సెట్ క్యాండిడేట్ కావాలి ఈవివీ వాళ్ళు నేర్చుకుని ఉండాలి సో ఈ టెక్నాలజీస్ అన్ని తెలియాలంటే మా ప్రాజెక్ట్కి ఏమైతే మీట్ అవుతాయో రిక్వైర్మెంట్లు మా ప్రాజెక్ట్కి ఎలాంటి క్యాండిడేట్ కావాలని మాకు తెలుసు దానికి తగ్గట్టు ఏంటంటే మేము జాబ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చేవాళ్ళనమాట హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే అదే జాబ్ డిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళేసి వాళ్ళు ఏంటంటే నౌకరీలో అప్లోడ్ చేస్తారన్నమాట సో దానికి ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళు తీసుకుంటారు మేము ఏంటంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకునేవాళ్ళ సో ఇక్కడ మీరు చూసిందా జాబ్ డిస్క్రిప్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మీరైతే మీ రెజ్యూమ్ లే మీరు ఏదైతే డిస్క్రిప్షన్ పెడతారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ దీనికి మ్యాచ్ అవ్వాలన్నమాట అంటే ఇప్పుడు మాకు వచ్చేసి రియాక్ట్ రియాక్ట్ కావాలి నోట్ చేసి కావాలి తర్వాత రెడెక్స్ ఐడియా ఉండాలి ఇలా మాకు త్రీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి మీ రెజ్యూలో కనుక ఈ త్రీ రిక్వైర్మెంట్స్ ఉంటే ఆటోమేటిక్ ఏంటంటే మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇచ్చరేం చేస్తాడంటే ఇమీడియట్గా మీకు కాల్ చేసి ఓకే ఈ క్యాడినెట్కి ఈ మూడు మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి చెప్పిమిడియట్గా మీకు కాల్ చేసి మీకు ఏంటంటే షెడ్యూల్ చేయడానికి ఛాన్స్ ఉండింది అలా కాకుండా ఈ త్రీ రిక్వైర్మెంట్స్ కాకుండా మీ దాంట్లో మీరు ఓన్లీ రియాక్ట్ అని పెట్టారు అనుకోండి అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఒక రిక్వైర్మెంటే మీట్ అవుతుంది అది అదేంటి ఓన్లీ రియాక్ట్ కాబట్టి ఏంటంటే ఇక్కడ మాకు కావాల్సి రియాక్ట్ కావాలి నోట్ చేసి కావాలి తర్వాత ఏంటంటే రెడెక్స్ కావాలి కాబట్టి ఏంటంటే మీ రోజుల్లో ఏంది ఓన్లీ రియాక్ట్ ఉంది కాబట్టి మీకు ఏంటంటే అంత తొందరగా కాల్స్ రావాలన్నమాట మాకు ఈ త్రీ స్కిల్ సెట్ ఉంటాయి కదా వీటి మీద మాకు రిసోర్స్ చెక్ అయిపోతే అప్పుడు మీకు కాల్స్ వస్తాయి అన్నమాట అప్పుడు మేము మీకు కాల్ చేస్తాం అంటే ఏంటంటే మేము అప్పుడు ఏం చేస్తామంటే ఓకే ఈ క్యాండి ఆ యాటిట్యూడ్ ఎలా ఉంది మనం ఏమైనా నేర్పిస్తే నేర్చుకోగల నోట్ చేసే మీద ట్రైనింగ్ ఇస్తే నేర్చుకోగలరా అని చెప్పేసి ఆలోచించి దాని ప్రకారం ఏంటంటే మీకు కాల్ చేసి ఫస్ట్ ఏంటంటే మీ యాటిట్యూడ్ మీరు ఎలా చేస్తున్నారు ఇంటర్వ్యూ ఎలా చేశారు ఇవన్నీ ఏంటంటే మేము కాల్ చేసి ఐడెంటిఫై చేస్తాం అన్నమాట సో అంటే ఇక్కడ మీరు చూస్తే జాబ్ డిస్క్రిప్షన్ కూడా మ్యాచ్ అవ్వాలి తర్వాత మీ స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వాలి తర్వాత ఏంటంటే మీ శాలరీ మీ శాలరీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఊడుబడిన చాలా ఎక్కువ అనమాట సో మా బడ్జెట్ మాకు ఉండేది కదా ఆ బడ్జెట్ లెవెల్లో మీరు వస్తున్నారా లేరా అనేది కూడా చూసుకుంటారన్నమాట తర్వాత ఏంటంటే మీరు చూస్తే ఇప్పుడు మాకనుక ఇమీడియట్ రిక్వైర్మెంట్ అనుకో మాకు వితిన్ వన్ మంత్లో కావాలి లేదంటే వితిన్ టూ వీక్స్లో కావాలి వితిన్ త్రీ వీక్స్లో కావాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏంటంటే మేము ఏంటంటే ఇమియెట్గా అంటే నోటీస్ పీరియడ్ ఎవరు ఉంటారు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం వాళ్ళకే కాల్ చేస్తాం అలా కాకుండా మాకు ఏంటంటే రిక్వైర్మెంట్ మాకు తర్వాత ఎప్పుడో ప్రాజెక్ట్ ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నాం అనుకోండి ఒక త్రీ మంత్స్ వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు అప్పుడు ఏంటంటే మీ అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ కాల్స్ వస్తాయి అలాగ కొన్ని ఇమీడియట్ జాయినర్ అనుకోండి మీరు ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ లేదంటే ఒక సారీ ఒక టూ మంత్స్ లేదంటే ఒక వన్ మంత్ లేదంటే ఒక టూ వీక్స్లో జాయిన్ అవుతారు అనుకోండి మీకు ఏంటంటే చాలా కాల్స్ వస్తాయండి ఇప్పుడు నేను మార్కెట్లో నేను గమనించిన దాని ప్రకారం అయితే టూ వీక్స్లో లేదంటే ఇమీడియట్ జాయినర్స్కి అయితే మే కాల్స్ ఉంటాయండి వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి ఇప్పుడని కాదు వాళ్ళకి ఏంటంటే ఫిబ్రవరి కాదు మార్చని కాదు ఏప్రిల్ అని కాదు నేను చూసి చూసిన దాని ప్రకారం అయితే ఇమీడియేట్ జాయినర్స్కి ఎప్పుడు ఎప్పుడు కాల్స్ ఉన్నాయండి దాని ద్వారా నేను నేను కొంతమందిని చూశాను వాళ్ళు ఏం చేశారంటే అసలు ఫస్ట్ జాబ్ రిజైన్ చేసి త్రీ మంత్స్ వెయిట్ చేసి ఆ తర్వాత ఇమీడియట్ జాయినర్ కింద పెట్టుకుని జాబ్ కొట్టుకున్న వాళ్ళు నేను చాలా మందిని చూశాను అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనమాట సో వాళ్ళు ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది సో అలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను ఇక్కడ మీరు చూసి ఏంటంటే తర్వాత ఇంకోటి చూస్తే మీ కంపెనీ అనమాట సో మీరు చేస్తున్న కంపెనీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అంటే మీ రిజ్యూ మీరు నౌకరీళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు కదా అంటే మీరు ఏ కంపెనీకి చేస్తున్నారు అంటే అది కనుక మంచి రిప్యూటెడ్ కంపెనీ అనుకో మీకు ఏంటంటే వెయిటేజ్ అలా కాకుండా కనుక మన చిన్న చిన్న కంపెనీలు అనుకో అప్పుడు ఏంటంటే మీకు ఏంటంటే కొంచెం కాల్స్ కూడా తగ్గుతాయి అనమాట అంటే మీకు కాల్ చేయడం కూడా ఇచ్చారు వచ్చి కొంచెం తగ్గుతాయి అనమాట సో ఇప్పుడు మీరు చూసి ఏంటంటే ఫస్ట్ మనకి జాబ్ ఓపెనింగ్స్ ఉండాలి తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవ్వాలి తర్వాత ఏంటంటే మీకు ఇమీడియట్ జాయిన్ అవర్ అవ్వాలి సో మీరు చేస్తున్న కంపెనీ రిపీటెడ్ కంపెనీ కాదని చూస్తారు సో తర్వాత ఏంటంటే మీకు ఎంత జన్యున్ ఎక్స్పీరియన్స్ ఉందని చూస్తారు తర్వాత ఏంటంటే బడ్జెట్ ఇవన్నీ సో ఇవన్నీ ఫ్యాక్టర్ చేసుకుని వాళ్ళు ఏంటంటే మనకి జాబ్ ఆఫర్ సారీ ఇంటర్వ్యూ కాల్ చేయటం లేదనేది డిసైడ్ చేస్తారనమాట సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు కనుక మీ ఒకవేళ మీరు మీరు ఫస్ట్ ఏంటంటే ఒక ఏదైనా ఒక జాబ్కి అప్లై చేస్తున్నారంటే నా సైజ్ని అయితే మీరు ఫస్ట్ నౌకరీలోకి వెళ్ళి ఆ జాబ్కి జాబ్ డిస్క్రిప్షన్ చూసి దాని ప్రకారం మీ రెజ్యూన్ అప్డేట్ చేయండి ఎందుకంటే మేము వచ్చేసి మాకు ఒక రిసోర్స్ కావాలంటే మేము జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తాం కదా దాంట్లో మాకు ఈ టెక్నాలజీస్ కావాలని ఇస్తాం మీరు ఏంటంటే దాన్ని మ్యాచ్ అయితే మీరు ఈజీగా కాల్ వచ్చింది అందుకని మీరు ఏం చేస్తారంటే నా సజన్ అయితే మీరు ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసి దానికి తగ్గట్టు మీ రెజ్యూన్ అప్డేట్ చేసి అప్లోడ్ చేశారంటే మీకు కాసు రావడానికి చాలా ఈజీగా అనమాట సో ఇదనమాట సో మీ కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కమైన బిల్లైకాన్ని క్లిక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మటుకు అనమాట థ్యాంక్ యూ